హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనకు అద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రంథం పేరే యోగ పరంపర. దీని ఒక రచయిత బ్రహ్మశ్రీ పత్రి గారు. మరి దీని గురించి తనంత జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ ఉమారాణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, యోగ పరంపర గ్రంథం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్మా. మాకు ఒకసారి మీ గురించి, అసలు మీరు మెడిటేషన్లోకి ఎట్లా వచ్చారని కొంచెం చెప్తారు. 2001లో మెడిటేషన్కి వచ్చాను అనమాట. అంతకుముందు చాలా నేను సాయి డివోటి, సత్సాయి బాబా డివోటి, భజన్స్ పుట్టపర్తి వెళ్ళడం అదంతా ఎక్కువగా ఉండేదాన్ని. తర్వాత 1996లో మా వారు హార్ట్అటాక్తో చనిపోయారు. దాని తర్వాత ఓన్లీ విష్ణు సహస్రనామము, లలిత సాయిబాబా పూజలు ఒక సెల్లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను అందులోంచి బయటికి వచ్చేదాన్ని కాదు. స్కూలు నేను టీచర్గాను 8 ఇయర్స్ హెడ్ మిస్టర్స్గా వర్క్ చేశాను. అయితే స్కూల్కి వెళ్ళి రావడం, పిల్లల్ని చూసుకోవడము ఒక సెల్లో ఉండేదాన్ని. 2001లో ఈ ధ్యానము గురించి నాకు మా అక్కయ్య చెప్పారు. ఆవిడ కూడా పిరమిడ్ మాస్టర్ సరళ మేడం అని. అయితే ప్రపంచ శాంతి కొరకు లలిత కళాతోరణంలో పత్రిజీ అరేంజ్ చేశారు. సరే మేము అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ డేనే నచ్చేసింది, ఇంకప్పటి నుంచి దీన్ని వదలలేదు. దాని తర్వాత నా లైఫ్ ఫుల్ టర్న్ అయిపోయింది. అంతకుముందు సినిమా కానీ ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. తర్వాత నెమ్మదిగా మాధవి ఉంది కదా, మాధవి దాత్రిక, తను మా స్టూడెంట్ అనమాట. కానీ తను పెళ్ళి వెళ్ళిపోయింది. మళ్ళీ తను కలిసినప్పుడు ధ్యానం చేయమని చెప్పాను. తను ధ్యానం చేసిన తర్వాత తను కూడా సంతోష్ నగర్లో మేము ఉండేవాళ్ళము, షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక సెంటర్ పెట్టి అలా నా లైఫ్ మొత్తం ఆ సెల్లోంచి బయటకు ఎలా వచ్చానో నాకే తెలియదమ్మా. అందరికీ సేవ చేయాలి అలాంటి భావాలన్నీ వచ్చాయి. లేకపోతే నాతో నేనే అలా ఉండిపోయిన మనిషిని చాలా నాలో మార్పు వచ్చింది. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అప్పుడు సీడీలు కానీ ఇవేమీ లేవు, ఉత్త క్యాసెట్ ఉండేది. యోగ పరంపర క్యాసెట్ ఒక్కటి తెచ్చిస్తే మాధవి, నేను అది పెట్టుకొని మెడిటేషన్ చేసేదాన్ని. ఎన్నోసార్లు అది విన్నానమాట. ఆ క్యాసెట్ నా నర నరాల్లో ఇంకుకుపోయింది. ఇంత మంచి ఆ సబ్జెక్ట్ ఇచ్చిన పత్రిజీకి మనము ఏమి ఇవ్వలేము. అంత మంచి. ఆ తర్వాత అది బుక్ రూపంలో కూడా బయటికి వచ్చింది అన్నమాట. ఎస్. సో యోగ పరంపర గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు దాని యొక్క రచయిత బ్రహ్మశ్రీ పత్రి గారి గురించి మీ మాటల్లో మా అందరికీ. మామూలుగా గురువులు అంటే ఏదో వేష, ప్రత్యేక వేషధారణ అలా ఉంటుంది. సింపుల్గా ఉంటారు. నేను ఎవరికి గురువు కాదంటారు, మీ శ్వాసే మీ గురువు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి గురువు దొరకడం అసలు చాలా. ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. వేరే గురువులన్నీ నువ్వు ఇది చేస్తే నీకు అది వస్తుంది, నీ బాధలు ఉంటే తొలగిపోతాయి అని ఎవరు నిన్ను ఉద్ధరించరు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. కర్మను ఎవరు తప్పించలేరు. కనుక ఏ గురువు నిన్ను ఉద్ధరించరు అని చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ. పూజలే అవసరం లేదు, మనతో మనం ఉండి అన్నీ మనము పొందవచ్చు అని చెప్పారు. తర్వాత ఆయన ఒక పెద్ద, మన ఈ సొసైటీలోనే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది కూడా ఇందులో చాలా క్లియర్గా ఉంది. తర్వాత ఏం జరుగుతుంది, పునర్జన్మల గురించి ఇంత సబ్జెక్టు, వాస్ట్ సబ్జెక్టు ఇంకెక్కడ నేను చూడలేదు. ఎస్. ఎస్. సో అసలుకి యోగం అంటే ఏంటి? ముందుగా యోగం అంటే కలయిక. రెండు వస్తువులు కలిస్తే అదొక యోగము. ఇందులో మన ఆత్మ పరమాత్మల కలయికే ధ్యాన యోగము. ధ్యాన యోగంలో మనము మన లోపల ఉన్న ఇన్నర్లో ఉన్న ఆత్మ వైపుకి ప్రయాణం చేసి దాంతో అనుసంధానం చెందుతాం కాబట్టి ఈ యోగం అనే పేరు వస్తుంది. అందులో కూడా మన శరీరంతో మనము వివిధ ఆసనాలు వేస్తే హఠయోగము, అలా రకరకాల యోగాలు ఉన్నాయి. నాదయోగము, నాదము సంగీతంతో కలయిక.
అలా రకరకాలు ఉన్నాయి. మనం చేసేది ధ్యాన యోగము, శ్వాస మీద ధ్యాసే ధ్యానం. అసలు యోగ పరంపర అంటే ఏంటి? యోగ పరంపర అంటే మామూలుగా మనిషి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, అందులో మానవ జన్మ సర్వ ఉత్కృష్టమైన జన్మ. అయితే ఇందులోకి రావడం మనం మామూలుగా జన్మ తీసుకొని వస్తాం అనుకుంటాం, కానీ ఇందులోకి రావడానికి ఎన్నో రకాలుగా విధాలుగా వస్తుంటారు. ఒకటేమో ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష జంతు సామ్రాజ్యం అయ్యాక పెంపుడు జంతువులు కూడా అయ్యే అదే ఆ పరిణామ క్రమంలో మళ్ళీ మానవ జన్మ వస్తూ ఉంటుంది. అదొక విధమైతే ఉన్నత లోకాల నుంచి కొందరు మహర్షులు భూమి మీద జన్మ తీసుకుంటారు భూమిని ఉద్ధరించడానికి, అవి అవతార పురుషులుగా రకరకాలుగా అలా కూడా జరగవచ్చు. లేదంటే మళ్ళీ సృష్టిలో కూడా పూర్ణాత్మ నుంచి వాళ్ళ అంశాత్మలుగా వస్తుంటారు. రాముడి పూర్ణాత్మ ఉందనుకోండి, రాముడి ఆయన అంశాత్మలు భూమి మీద, అలాగే బుద్ధుడి అంశాత్మలు, అలా రకరకాలుగా మానవ జన్మలు తీసుకుంటుంటారు. అయితే మానవ జన్మ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి కూడా ఆత్మ పరిణామ క్రమంలో ఒకనొక రోజు తన ముక్తి పొందాల్సింది, ఎన్లైటన్మెంట్ అవ్వాల్సిందే, అవ్వకుండా ఉండడం మాత్రం జరగదు. అయితే కొందరికి కొన్ని జన్మలు ఎక్కువ పట్టవచ్చు, కొందరికి తక్కువ పట్టవచ్చు, అది మనము చెప్పలేము వాళ్ళ ప్రగతిని బట్టి. అయితే మినిమం 400, 500, 600 జన్మలు కూడా అవుతూ ఉండొచ్చు పరిణామంలో. అయితే ఇలా జరుగుతున్నప్పుడు మొదట తామసిక గుణంలో ఉంటాడు మనిషి, తినడం తాగడం దేహంతోనే తాదాత్మ్యం చెంది ఉంటాడు కాబట్టి ఆ తామసిక జన్మలు, దాని తర్వాత రజోగుణ జన్మలు, తమో అయిపోయాక రజోగుణము, సాత్విక శుద్ధ సాత్విక ఇలా వెళ్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే రజోగుణంలో ఉంటాడో నేను నాది అనే అహంకారము పూజలు అలా వెళ్ళిపోతాయి జీవితం. అయితే అలా కొన్ని జన్మలు అయిపోయాక మనిషిలో ఒక మార్పు వస్తుంది, నేను ఎందుకు పుట్టాను అని అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట యోగ పరంపర. ఓ, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఉంది జన్మ పరంపర, అది ఓకే ఓకే. జన్మ పరంపరలో గుణాలు అవన్నీ పోతూ ఉంటాయి. ఎప్పుడైతే నేనెవరు, ఎందుకు వచ్చాను ఇలాంటి వస్తేనే ప్రారంభమవుతుంది యోగ పరంపర. సో ఇప్పుడు ఈ యోగం పరంపరలో బుక్లో ఏం రాసింది? బుక్లో ఇప్పుడు నేను చెప్పినవి కూడా బుక్లో విషయాలే. అయితే యోగ పరంపరలో 5 భాగాలుగా విభజించారు పత్రిజీ. అందులో మొదటిది కర్మయోగం, ఒకటి జ్ఞానయోగము, ఒకటి రెండు అయిపోయాయి. దాని తర్వాత రాజయోగం 3వది, తర్వాత వచ్చేది జ్ఞానయోగం 2వ భాగము, లాస్ట్ కర్మయోగం 2వ భాగం. సో ఈ పార్ట్1, పార్ట్2 అన్నీ మాకు చెప్తారా? చెప్తానమ్మా. ఫస్ట్ అదే నేనెవరు ఏమిటి అనేది కొద్దిగా వచ్చినప్పుడు మనిషి కర్మయోగంలో ఉంటాడు పార్ట్1లో. అప్పుడు ఏం చేస్తుంటాడంటే ఆయన కర్మయోగం అంటేనే సేవ. అప్పుడు ఆయన చేసే సేవలన్నీ ప్రాపంచికమైనవి, మనుషులకి అన్నదానం చేయడము, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడము, ఏదో ధన సహాయం చేయడము, స్కూల్ ఫీజులు అలా చేస్తూ తృప్తి పడుతూ ఉంటాడు. తృప్తి పడుతూ పోయేది ఇది కర్మయోగం పార్ట్1 కిందకు వస్తుంది. దాని తర్వాత ఆయన 2వ జ్ఞానయోగంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు నువ్వు మాంసం తినవద్దు ఇలాంటివన్నీ వింటుంటాడనమాట. ఓహో మాంసం తినకూడదా, మాంసం తింటే పాపమా, జంతువులను చంపకూడదా, ఇలాంటి ప్రశ్నలు ఆయనలో ఉదయిస్తూ ఉంటాయి. తర్వాత అక్కడ గుళ్ళో ఏవో ప్రవచనాలు అవుతున్నాయి, విందామని వెళ్ళి రామాయణం, భాగవతము, భగవద్గీత ఇలాంటివన్నీ వినడం జరుగుతూ ఉంటుంది. ఇది జ్ఞానయోగం. కొంత జ్ఞానం వస్తూ ఉంటుంది, నేను శరీరం కాదు ఆత్మ, ఆత్మవి అని చెప్పడము, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, అవన్నీ వినడం జరుగుతుంది. ప్రాక్టికల్గా నా నీళ్ళు అక్కడ నాలెడ్జ్, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే ఉంటుంది అక్కడ. ఈ ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ధ్యానంలోకి అయితే రావాల్సిందే మనిషి, అక్కడ ప్రారంభమవుతుంది ధ్యానయోగం. ఈ ధ్యానయోగం అంటే ధ్యానం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి, అలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది అన్నమాట. అయితే
ధ్యానం అంటే మనం చెప్తుంటాం కదా, చేతుల్లో చేతులు పెట్టుకోండి, కాళ్ళు రెండు కట్టేసుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, మీ శ్వాసతో మీ అనుసంధానం అవ్వండి, ఇలా ధ్యానం చేస్తూ మొదలు పెడతాడు. తనకి మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ చేయాలి, ఇంకా చేయాలి, ఇలా నెమ్మదిగా ధ్యాన యోగంలో అతడు ప్రవేశిస్తాడు. అయితే ఇక్కడ చాలామంది ప్రతిసారి భక్తి యోగం లేదా అని అడిగారట. దాని గురించి ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. ఏంటంటే భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి, మన ఆత్మతో మనం అనుసంధానం అవడమే భక్తి, కానీ విడిగా భక్తి యోగం అనేది లేదు. స్వస్వరూపం అంటే మన ఆత్మనే మన స్వస్వరూపం, దాంతో అనుసంధానం అంటే ధ్యానం చేయడమే భక్తి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారో, ఎన్లైటన్ అయిపోయారో, అప్పుడు వాళ్ళలో ఉదయించే భక్తి నిజమైన భక్తి. ఓకే, అది త్యాగరాజు గారు, మీరాబాయి, రామదాసు వీళ్ళందరూ కూడా ఈ కోవకి చెందుతారన్నమాట. కానీ మామూలుగా మనం అనుకునే పూజలు చేయడము, వ్రతాలు చేయడము, నోములు చేయడము, ఆడంబరంగా చేయడము, ఇది భక్తి అనేది అనిపించుకోదు. ఇది ఒక కర్మ అంతే. ఓకే అని చెప్పారు అన్నమాట. సో ఈ ధ్యాన యోగం తర్వాత రాజయోగం ఎట్లా స్టార్ట్ అవుతుంది? ధ్యాన యోగాన్నే రాజయోగం అంటారు. అన్ని యోగాలకి రాజు లాంటిది కాబట్టి దీన్ని రాజయోగం అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకే ఓకే, ధ్యాన యోగమే రాజయోగం. ఓకే, అన్ని యోగాల్లోకి ఇది హైయెస్ట్. ఎందుకంటే ఇప్పుడు శరీరంతో ఉంటే హఠయోగం అనుకున్నాం కదా, సంగీతంతో ఉంటే నాదయోగం, అలా అన్ని యోగాల్లోకి అతి హైయెస్ట్ అన్నమాట స్టేజ్ రాజయోగం. అందుకనే దీనికి ధ్యాన యోగానికి ఇంకో పేరు రాజయోగం అని అంటారు. ధ్యాన రాజయోగం అంటే ధ్యానం కన్నా వేరే కాదు. ఎస్, ఈ ధ్యాన యోగంలో ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే తన యొక్క తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తన పుట్టుపూర్వత్తరాలు ఏమిటి, తన పూర్వజన్మ కర్మలు ఏమిటి, ఒక ఈ జన్మలో ఏదైనా వ్యాధితో అతడు బాధపడుతుంటే దానికి కారణం ఎక్కడ ఉంటుందంటే మన గత జన్మల్లో. ఓకే, ఈ జన్మలో మన ఇంట్లో ఏదన్నా అంటే ఒక అబ్బాయి మన ఇదయ్యాడు లేదా ఇంకేదో జరిగింది, దాని కారణం గత జన్మల్లో ఉంటుంది. అవన్నీ తెలుసుకుంటాడు కాబట్టి అతడికి ఏంటంటే దుఃఖం అనేది ఉండదు, దుఃఖం నుంచి నివృత్తి పొందుతాడు అన్నమాట. ఓహో, నేను అప్పుడు అలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇలాగా జరిగింది. యాజ్ యూ సో సో యూ రీప్ అంటారు కదా, నేను నాటిన విత్తనము వేప విత్తనం నాటి నాకు మామిడి పండు రావాలంటే ఎలా వస్తుంది, రాదు కదా అని తనంతనే ఇచ్చేసుకుంటూ ఈ జన్మ అయినా మనము ఉద్ధరించుకుందామని ఆయన నేర్చుకున్న ధ్యానాన్ని 10 మందికి చెప్పడము అలా ప్రారంభించి అస్సలు ఏముంది ఇందులో అనేది లోతులకి వెళ్ళి తెలుసుకుంటాడు అన్నమాట. దాంతో తనని తాను తెలుసుకొని తో ఈ రాజయోగము అక్కడితో అంటే సమాప్తం అవుతుంది. ధ్యానాన్ని, ధ్యానం ఈజ్ ఎండ్లెస్. ఎస్, ఇంకా ఎక్కడున్నా చేయాల్సింది, ఎవరైనా చేయాల్సింది, ధ్యానానికి ఎండ్ అనేది లేదు. ఎస్. సో ఈ ధ్యాన యోగం నుంచి అన్నిటికన్నా లాస్ట్ కర్మయోగం అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ధ్యానయోగం తర్వాత తనంతా తెలుసుకున్న తర్వాత అతడు డైరెక్ట్ కర్మయోగం 2లోకి పోడు, అతడు జ్ఞానయోగం 2లోకి వెళ్తాడు. జ్ఞానయోగం 1 అక్కడ అయ్యింది. 1లో అతడు ఏం చేశాడు, ప్రవచనాలు వినడము, భగవద్గీత చదవడము అలాంటివి చేశాడు. ఎవరి ద్వారా? భౌతికమైన గురువుల దగ్గర విన్నాడు. ఇప్పుడు జ్ఞానయోగం 2లో ఎంటర్ అయ్యాడు. జ్ఞానయోగం 2 అంటే ఏంటంటే ఇక్కడ కూడా అతడు వింటూ ఉంటాడు, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాడు, కానీ ఎవరి ద్వారా అంటే ఒక ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా, వేరే గురువుల ద్వారా అతడు తన ధ్యానంలో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇది జ్ఞానయోగం 2. అక్కడేమో అది ఇండైరెక్ట్గా తీసుకున్నాడు, ఇప్పుడు డైరెక్ట్గా అతడు మాస్టర్స్ ద్వారా జ్ఞానయోగం 2లో తీసుకోవడము, రాత్రిలో అతడు వేరే లోకాలకి వెళ్ళి అక్కడ పరిస్థితులను గమనించడము, ఆస్ట్రల్ ట్రావెల్, ఇలాంటివన్నీ అనుభవానికి రావడం మొదలవుతుంది.
ఇది జ్ఞానయోగం 2లో. ఇది అది అంతా థియరటికల్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రాక్టికల్గా అతడు తెలుసుకుంటాడనమాట. ఓకే, దీని తర్వాత? దీని తర్వాత వచ్చేది కర్మయోగం 2. ఫస్ట్లో చేసిన కర్మయోగంలో అతడు ప్రాపంచికంగా సేవ చేశాడు. కర్మయోగం అంటే సేవ. అక్కడ కర్మయోగంలో ప్రాపంచికమైన సేవలు చేశాడు. పాఠశాలలు కట్టించడము, గుడి కట్టించడము, పిల్లలకి చదువులు చెప్పించడము, అన్నదానం చేయడము, వస్త్రదానం అలాంటివన్నీ చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి తను తెలుసుకున్న ధ్యానము అందరికీ చెప్పడం కోసము ఆయన ధ్యాన ప్రచారం చేయడము, అదొక సేవ. ధ్యాన ప్రచారం చేయడము, తర్వాత పిరమిడ్స్ కట్టించడము, పిరమిడ్స్ సెంటర్స్కి అన్నదానం ప్రొవైడ్ చేయడము, ఇలాంటి సేవలన్నీ అంటే ఆధ్యాత్మికంగా ఉన్న సేవలన్నీ చేస్తూ పోతుంటాడనమాట. ఇది కర్మయోగం 2లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డిఫరెంట్ యోగాల్లో ఉంటా ఉంటాం కదా, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనిషి ఫేస్ చేస్తూ ఉంటారు? మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. అవి ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంఘంలో ఉంటాం కాబట్టి సంఘపరంగా కావచ్చు. కానీ ప్రతిదాన్ని కూడా మనము ఒక అతిక్రమించుకుంటూ వెళ్ళిపోవడమే సరి అయిన పద్ధతి. అంటే ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోకుండా ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనము దాన్ని సహకర బాగా ధ్యానం ఎక్కువ చేస్తే మనము ఎలా మాట్లాడాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనసు, ఎలాంటి మనసు ఉంటే అలాంటి బుద్ధి, ఎలాంటి బుద్ధి ఉంటే అలాంటి ప్రవర్తన. కాబట్టి మనం సరైన ఆహారం తీసుకున్నప్పుడు, మన మనసు కరెక్ట్గా ఉన్నప్పుడు మన బుద్ధి వక్రించదు. కాబట్టి మన బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోదు. అప్పుడు విచక్షణతో మనం ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలే తీసుకుంటాము. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా వాళ్ళని సరిగా మనము ఇది చేసేటువంటి కెపాసిటీ కూడా మనకు వస్తుంది. నువ్వు తప్పు నాయన, ఇది తప్పు, ఇది ఎలా చేయకూడదని చెప్పగలిగేటువంటి జ్ఞానం మనకి వస్తుంది తప్పకుండా. కాబట్టి మనము అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఎస్. సో ఇప్పుడు కర్మయోగం తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? కర్మయోగం తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా ధ్యానం చేసుకుంటే ఇంట్లో కూర్చొని నేను ధ్యానం నేర్చుకున్నాను. నేను నేర్చుకొని ధ్యానం చేసుకుంటే ఆ దశ అరిహంత్. అరిహంత్ అంటే తన తానే ఉద్ధరించుకుంటున్నాడు ధ్యానంలో. దాని తర్వాత దశ బోధిసత్వ. బోధిసత్వ అంటే నాకు ఇంటికి 4 వస్తే అమ్మ కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి అని చెప్తే అది బోధిసత్వ. నేను ఎక్కడికి వెళ్ళను, నేను కూర్చున్న చోటే మనుషులకి చెప్తూ ఉంటాను అనమాట, అది బోధిసత్వ. దాని తర్వాత బుద్ధుడైనాక ఊరూరా తిరుగుతూ, వాడవాడా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ పోవడమే బుద్ధత్వం. అది బుద్ధత్వ స్థితి. ఆ స్థితి ప్రతి మనిషి కూడా బుద్ధత్వ స్థితికి చేరుకోవాలి. చేరుకున్నప్పుడే అతడికి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు భూమి మీద. ఆ స్థితి అదే మోక్షం, అదే నిర్వాణం. ఎస్. ఇప్పుడు ఆ బుద్ధత్వ స్థితికి చేరుకోవాలి అంటే ప్రతి మనిషిలో ఎటువంటి గుణాలు అనేవి ఉండాలి? ఎటువంటి గుణాలు అని అంటే మనకి అష్టాంగ మార్గంలో కూడా బుద్ధుడు చెప్పాడు, సరైన వాక్కు, సరైన సంకల్పము, సరైన దృక్పథాలు, సరైన నిర్ణయాలు, ఇలాంటివన్నీ మనకి ఉన్నప్పుడు మనము సరైన స్థితిలో ఉంటాం. ముఖ్యంగా ఎవరైనా కూడా ఒక యోగి ధ్యాని అవుతాడు. ధ్యాని అయ్యాక అతడు రాజర్షి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి ఇలా అన్ని స్టేజులు ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్తాడు, బుద్ధుడు అవుతాడు. అంటే ఈ స్టేజులన్నీ దాటుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఆహార విషయాలు. అది శాకాహారం అయి ఉండాలి, శాకాహారం తీసుకోవాలి. తర్వాత రెండవది స్వాధ్యాయం. స్వాధ్యాయం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు వచ్చే ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసేది స్వాధ్యాయం. తర్వాత సద్దన్ సాంగత్యం. మనం తోటి
ధ్యానంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ మూడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకో పత్రి సార్ ఇంకో మూడు విషయాలు చెప్పారు. మన నోటికి సంబంధించి మూడు విషయాలు, కడుపులో కడుపుకు సంబంధించి మూడు విషయాలు. కడుపుకు సంబంధించి అంటే శాకాహారము, మితాహారము, అంటే మితాహారము, యుక్తాహారము, నిరాహారం. అప్పుడప్పుడు నిరాహారంగా ఉండాలి, అప్పుడు మన బాడీ సరిగ్గా ఉంటుంది, అప్పుడు మన మనసు కూడా సహకరిస్తుంది. రెండవది నోటిలో మూడు ఏంటంటే సత్యభాషణము, మితభాషణము, నిర్భాషణము. సరి అయిన మాటలే మాట్లాడాలి. మితభాషణం చాలా తక్కువగా మాట్లాడాలి, ఎంత అవసరమైతే అంతే మాట్లాడాలి. నిర్భాషణం అసలు మాట్లాడకుండా అప్పుడప్పుడు మౌనంగా వెళ్ళిపోవడమే నిర్భాషణం. తర్వాత మన మైండ్కి సంబంధించి మూడు, మన మేధస్సు, అదేంటంటే యుక్త ఆలోచనలు, మిత ఆలోచనలు, తర్వాత శూన్యం చేసుకోవడం. ఓకే, మన ఆలోచన రహిత స్థితి. ఈ మూడు పాటించినప్పుడు మనిషి తనను తను ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్. సో మీరు ఈ యోగ పరంపర బుక్ చదివినప్పుడు, అది కాసెట్ విన్నప్పుడు మీకు ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఈ యోగ పరంపర రోజు పెట్టుకొని ధ్యానం చేసేవాళ్ళము. విని 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 తర్వాత మనలోనే మాట్లాడడంలో వేరే వాళ్ళని హర్ట్ చేయకూడదు, మనము శరీరం కాదు ఆత్మ, అలా తెలుసుకుంటూ ఇంట్లోనే ఒక సెంటర్ పెట్టాము. అందరితో ధ్యానాలు చేయించడము. ఒక బిజీ లైఫ్ అయిపోయింది అన్నమాట. స్కూలు, స్కూల్ నుంచి రాగానే అందరు సెంటర్కి వచ్చేసేవాళ్ళు. 8 వరకు ధ్యానము అవుతూనే ఉండేది. ఎవరు ముందు వస్తే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఈ విధంగా ధ్యానం ఉండేది. పౌర్ణమ ధ్యానాలు అయ్యేవి రాత్రి 12 వరకు. తర్వాత ప్రతిసారి క్లాస్ కూడా ఒకటి పెద్దది పెట్టాము సంతోష్ నగర్లో. అలా లైఫ్ అంతా ఇంకా ధ్యానము చాలా అద్భుతంగా ఉంది, అందరికీ చెప్పాలి, అందరూ ఈ లైన్లోకి రావాలి. నేను పొందిన హ్యాపీనెస్, ఇన్ని రోజులు నేను ఒక సెల్లో ఉండిపోయాను కదా, ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఈ ఆనందం అందరికీ రావాలి. నేను హెల్త్ ప్రాబ్లంలు కూడా లేవు, ఏం ఒక ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు కదా, అందరూ ఎందుకు పొందకూడదు, అందరూ ఇది అందించాలి అన్న తపన బాగా ఉండి అందరికీ ధ్యానం చెప్పడము, ఆసైన కాలనీలో, స్కూల్లో పిల్లల చేత చేయించడము, ఇలా నాలో మార్పు అనేది వచ్చేసింది. దాట్ ఈస్ నైస్. ఈ యోగ పరంపర కాసెట్ ఉన్నప్పుడు మీలో ఎటువంటి మార్పులు వచ్చినాయి అని చెప్పారు కదా, ఇది మీరు ఎవరికైనా సజెస్ట్ చేసి వాళ్ళ లైఫ్లో కూడా ఏమైనా మార్పులు వచ్చే ఇన్సిడెంట్స్ ఉన్నాయా మీకు? మా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఎవ్వరూ ధ్యానాన్ని వదలలేదండి. మా ఇంటి పక్కనే ఉండే లక్ష్మి గారికి చెప్తే ఆవిడ, వాళ్ళ ఆయన అందరూ ధ్యానంలో అయిపోయారు. వాళ్ళు ఇక్కడే పక్కనే ఈ మన పిరమిడ్ పక్కనే ఇల్లు తీసుకొని, స్థలం తీసుకొని, హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ రావడము. మెయిన్గా మాధవి మేడం మీరు ఇప్పుడు చూశారు కదా, తనకి చెప్పడం వల్ల తను ధ్యానంలోకి వచ్చేసి తను ఒక ఫుల్ యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది. ప్రతిసారి కళ నెరవేర్చాలి. ఆయన కన్నా ఈ ప్రపంచాన్ని ఎలా ఆయన చూడాలనుకున్నారో అలా అవ్వాలి, అంత పిరమిడ్ యుగం చేయాలి, పిరమిడ్ మయం చేయాలి అని తన లక్ష్యంతో అంత నార్త్లో కూడా పిరమిడ్స్ కట్టించడానికి వెళ్తుంది. అంటే మనము ఒక్కళ్ళకి చెప్పింది, ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో వెళ్ళిపోతుంటారు. మనము మనం మన యాంగిలే కాదు, వేరే వేరే డైమెన్షన్లో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో ఆ విధంగా అందరూ పరివర్తన చెందారు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క బుక్ అనేది ఎందుకు చదవాలి? ఈ బుక్ చదవడం వల్ల మనకి లో ఎలాంటి మార్పులు వస్తాయి, మనం ఎక్కడున్నాము, మనము ఇప్పుడు ఇంకా రాజయోగం నుంచి మనము ఇంకా ఎలా సేవలోకి వెళ్ళాలి, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ బుక్ చదవడం చాలా చిన్న బుక్కే, ఇది పెద్ద బుక్కేం కాదు, కానీ అందులో ఉన్న విషయాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చదవాలని,
ఇంకొకటి, ఈ మొన్న లాక్డౌన్లో ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. కుదరలేనప్పుడు ఇంట్లోనే ఉన్నప్పుడు యోగ పరంపర హిందీలోకి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన మాధవికి వచ్చింది. నాకు హిందీ తెలుసు, కానీ రాయడము, గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి వస్తుంటాయి. సో ఎలా చేద్దాము అని కలకత్తా మాస్టర్స్ సహాయం తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి నేను హిందీలో ట్రాన్స్లేషన్ చేసి ఒక పేరా చెప్తే వాళ్ళు రాసుకొని మళ్ళీ దాన్ని కరెక్షన్స్ చేసి మొత్తానికి యోగ పరంపర బుక్ 2020 ధ్యాన మహాచక్రంలో రిలీజ్ చేయడం జరిగింది. వావ్, హిందీలోకి. హిందీలోకి అది హిందీలోకి రావడం అంటే ఈ యోగ పరంపర నా మీద ఎంత ప్రభావం చూపించింది అనేది అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా ఉంది ఇది, ఎంత అద్భుతంగా ఉంది అని ప్రతిదీ వాళ్ళు రాసుకొని రాసుకొని మళ్ళీ దాన్ని టైప్ చేసి మళ్ళీ అంత చేశారు ఆ బుక్. యోగము అంటే మనకి తెలుసు కలియ, కానీ యోగ పరంపరలోనే ఇన్ని దశలు ఉన్నాయని మనకి తెలియదు. ఇది మనము మనకి తెలియజెప్పారు పత్రిజీ. అయితే ఇందులోనే మనకి ఎవరు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ధ్యానం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్తామో ఆసనం నుంచి మొదలు పెడతాం. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి ఇలా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మనము అష్టాంగ యోగం తీసుకుంటే పతంజలిది అందులో ఏముంటుందంటే ముందు యమ నియమాలు ఉంటాయి. ఓకే, యమ నియమ, ఆ యమలో ఇంకా కొన్ని రకాలు అంటే కొన్ని సాధనలు, మళ్ళీ యమ నియమాలలో కొన్ని, ఇవన్నీ కూడా అయ్యాక వాళ్ళు అప్పుడు ఆసనానికి వచ్చి అప్పుడు ధ్యానం మొదలు పెడతారు. అయితే ఆ యమ నియమాలు పాటించడంలోనే జీవితం ఒక జన్మ అయిపోతుంది. అయితే పత్రి సార్ ఏం చెప్పారనమాట మనని, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నారు, ఆసనం నుంచి ప్రారంభించేయండి అన్నారు. అని ఒక వీడియోలో పత్రి సార్ ఏం చెప్పారంటే యమ నియమాలు లాస్ట్కి వస్తాయి మనే దాంట్లో అన్నారు. అసలు యమ నియమాలు అంటే ఏంటి? యమ నియమాలు అంటే శౌచము, అబద్ధాలు ఆడకపోవడము, మన ఆ శరీర పరిశుభ్రత, సరైన వాక్కులు మాట్లాడము, ఇవన్నీ ఒక 5, ఒక దాంట్లో 8 మొత్తం యమ నియమాలు ఉన్నాయి. ఇందులో లాస్ట్ది ఈశ్వర ప్రణిదానము అని కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా లాస్ట్కి వస్తాయి అంటే లాస్ట్కి ఎలా వస్తాయి అనుకునేదాన్ని నేను. కానీ ఎప్పుడైతే మనిషి ధ్యానం చేస్తాడో, తనని తాను తెలుసుకుంటాడో, ఎలా మాట్లాడాలి, ఏం తినాలి తెలుస్తాడో, శుద్ధ శాకాహారిగా మారుతాడో, అతడికి యమ నియమాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓహో, ఓకే, నైస్. అండ్ ఫస్ట్లో ఓ గురువుగారి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ యమ నియమ ఈ రెండుట్లో పర్ఫెక్ట్ అయితేనే వాడికి ధ్యానం నేర్పిస్తాడు వేరే సంస్థల్లో. మన దగ్గర రాగానే కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేస్తాం. యమ నియమాలు ఎప్పుడొస్తాయని చెప్పారు పత్రి సార్ లాస్ట్లో. లాస్ట్లో ఎలా వస్తాయి అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశాడో, పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తే పర్ఫెక్ట్గా యమ నియమాలు మనలో వస్తాయి అని నేను లాస్ట్లో తెలుసుకున్నా నేను. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎవరిని హర్ట్ చేయరు. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తే అదే మనకు వస్తుంది, రిపీట్ అవుతుందని. కనుక ఎవరిని మనం హర్ట్ ఎందుకు చేస్తాము? నేను నిన్ను హర్ట్ చేస్తే నన్ను ఇంకొకళ్ళు హర్ట్ చేస్తారు. నేను ఏకి సహాయం చేస్తే ఏనే నాకు సహాయం చేయడట, ఎవరో ఎక్స్ వై జెడ్లో ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. అట్లాగే నేను ఏకి ఏని కొడితే ఏ కొట్టడు, ఎవరో ఎక్స్ వై జెడ్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఇంకా ఎక్కువగా శిక్షించవచ్చు. కనుక అన్నీ తెలిసిన తర్వాత మనిషి తప్పు చేయడు. తెలియకముందు చేసిన తప్పు వేరు, తెలిసిన తర్వాత తప్పు చేయడు. కాబట్టి యమ నియమాలు అనేవి వచ్చేస్తాయి అనేది మనకి ప్రతిసారి కాన్సెప్ట్ ద్వారానే అర్థమవుతుంది. ఎస్, మీరు ఇందాక పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తే ఇంకా యమ నియమాలు అనేవి పర్ఫెక్ట్గా పాటించవచ్చు అన్నారు కదా, అసలు పర్ఫెక్ట్ ధ్యానం అంటే ఏంటి? పర్ఫెక్ట్ ధ్యానం అంటే మన శ్వాసతో మనము అనుసంధానం అవ్వడం. ఆనాపానసతి ధ్యానం మాత్రమే,
ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఈ రెండింటితో చేసే ధ్యానమే సరి అయిన ధ్యానం. మధ్యలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే కుంభక రేచకాలు మళ్ళీ చేయడం వల్ల ఒళ్ళు తగ్గుతుందని, ఈ లోపల ఎక్కువ శ్వాస తీసుకోవడము ఇలాంటివి ఏవేవో చేస్తారు. తర్వాత అనులోమ విలోమం అని ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కులోంచి గాలి వదలడం, ఇవన్నీ చేసుకుంటూ పోతారు. అవన్నీ అవసరం లేదు. సరి అయిన ధ్యాన విధానం అంటే ఓన్లీ శ్వాస మీద ధ్యాస. నువ్వైతే ఎప్పుడైతే కూర్చున్నావో నీ శ్వాసనే గమనించు. భూమి మీదకి మనం వచ్చినప్పుడు శ్వాసతో వస్తాం తెలుసు, శ్వాస వదిలినామంటే మనం భూమిని వదిలేస్తాం. సర్వం ఉన్నది శ్వాసలో, ఆ శ్వాసను పట్టుకోవడమే సరి అయిన ధ్యాన విధానం. ఒక చిన్న శ్వాసతో ఇంత మార్పు అనేది ఎట్లా వస్తుంది? శ్వాసే మన ప్రాణం కాబట్టి మనం దాన్ని గట్టిగా పట్టుకున్నాం. అసలైనది అంటే ఎక్కడ నాడి, డాక్టర్లు కూడా ఈ నాడిని చూసి నీ శరీరంలో రోగాన్ని చెప్పగలరు, ఎక్కడ ఏ రోగం ఉంది. మరి ఈ నాడిని పట్టుకోగానే ఆయనకు తెలిసినప్పుడు ఆ పైనుంచి మనం తెచ్చుకున్న ఆ శ్వాసను పట్టుకుంటే మనకి ఆ సర్వం మనలో ఏముంది, ఎక్కడున్నాము అనేది తెలియకపోవడానికి ఏముంది, మన గత జన్మలు కూడా తెలిసిపోతాయి కదా. ఎస్. సో లాస్ట్లీ మాకు యోగ పరంపర బుక్ గురించి మాకు మీరు ఇచ్చే మెసేజ్. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి యోగ పరంపర బుక్ చదవండి. ధ్యానం చేసినప్పుడు దానిలో క్లారిటీ వస్తుంది, చక్కగా మీరు చేయగలరు. మీరు జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మయోగము ఇవన్నీ కూడా మీ జీవితంలో పర్ఫెక్ట్గా సాగిపోతాయి. అందరికీ సేవ చేసే భాగ్యం కూడా దొరుకుతుంది కనుక అందరూ చదవాలని నా ఉద్దేశం. ఎస్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా యోగ పరంపర అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని యొక్క లెవెల్స్ ఎట్లా ఉంటాయి, అది మన లైఫ్లో ఎంత ఇంటా ఉంటాడు అసలు ఎంత బాగా కోరిలేట్ అవుతున్నాయా అని బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఈరోజు ఒక అద్భుతమైన గ్రంథం యోగ పరంపర, దీని ఒక రచయిత బ్రహ్మశ్రీ పత్రి గారు. దీని గురించి మనందరికీ తన వంత జ్ఞానాన్ని అందించిన సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ఉమారాణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలు యోగ పరంపర అంటే ఏంటి, అసలు అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అది మన లైఫ్తో ఎలా రిలేట్ అవుతుంది, దీంట్లో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ ఏంటి, ఒకదాని తర్వాత ఒకటిలో మనం ఎలా ఉంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తాము, ఎంతో అద్భుతంగా మన అందరికీ ధ్యానం అందించిన ఉమారాణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి. నిజ జీవితం అంటే 2.5 గంటల సినిమా కాదండి. అన్నీ మారిపోయి శుభం కార్డు పట్టడానికి ఇదేమి సినిమా కాదు కదా, మరి అది ఎలాగో వినండి. ఒకసారి 45 ఏళ్ల వయసు ఉన్న ఒక ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జి గారి ముందు ఆమె ఇలా మాట్లాడుతూ విరమించుకుంది, మా వారికి ఆరోగ్యం బాగాలేదు, మాకు ఒక పాప ఉంది, నేను అందరి ఇళ్లలో పనిచేసి ఆ తెచ్చిన డబ్బుతో మా కుటుంబాన్ని పోషిస్తున్నాను, అందరినీ అడుక్కుని ఎలాగో నా కూతురికి మంచి చదువు కూడా చెప్పించాను, మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను, అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది, ఇక మా కష్టాలు తీరాయి అని అనుకునేలోపే మా అమ్మాయి కనిపించకుండా పోయిందండి. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని నాకెంతో బాధగా ఉంది అని చెప్పింది. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఆ కోర్టుకు వచ్చింది. బోన్లో ఎదురెదురుగా తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా కూర్చున్నారు. అయితే అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించటంలా, తప్పు చేశారన్న పశ్చాత్తాపం కూడా లేదు. అమ్మాయి అంటుంది, నన్నెవరు మోసం చేయలా, నన్నెవరు ఎత్తుకుపోలా, నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేసుకున్నాను అని తెగే చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అడగాలనుకున్నా మరి కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు కదా,
కనుక ఒక గంట సేపు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవాల్సిందిగా జడ్జి గారు తీర్పిచ్చారు. జడ్జి గారు ఆశ ఏమిటంటే, ఒకవేళ ఆ తల్లి కూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తెలిసి ఆమె మారుతుందేమోనని ఆయనకు మరి మనసుంది కదా, అందుకే ఆలోచించి అలా చెప్పారు జడ్జి గారు. ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఆ తల్లి కూతుళ్ళు జడ్జి గారు ఎదురుగా నిలబడ్డారు. కానీ ఎటువంటి మ్యాజిక్ జరగల. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, ఇక ఈ అమ్మాయి ఇష్టమండి, తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు, చివరిగా ఒక్క మాట అండి, వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమానండి, ఆయనకు ఆ పిల్లంటే ఎంతో ప్రాణం అని తల్లి ఎంతో దీనంగా చెప్పింది. అంతలో మరి వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగ్గా అతను ఒక మూలన కూర్చొని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు, అతన్ని ఒకరు ఆసరాగా పట్టుకొని ఉన్నారు కూడా. అయినా ఏమాత్రం మనసు కరిగినటువంటి అమ్మాయి, ఇక నేను వెళ్ళొచ్చా అని జడ్జి గారిని అడిగి తన భర్త వేచి చూస్తున్నటువంటి కారెక్కి వెంటనే వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకు అధికారం కూడా లేదు. ఆర్డర్ వేసి ఇది ఆచరించి తీరాలని చెప్పడానికి ఇంకా మనకు చట్టాలు కూడా రాలా. జడ్జి గారు అమ్మను ఉద్దేశించి ఇప్పుడు ఎలా వెళ్తారమ్మా అని అడిగితే, పర్వాలేదులేండి, బస్టాండ్లో నలుగురు దగ్గర అడుక్కొని మా ఊరు వెళ్ళిపోతాం, అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకొని మా బ్రతుకు ఈట్ చేస్తుంటాంలే అని అంటుంటే అక్కడ అందరి కళ్ళల్లో కన్నీళ్ళు. కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జి గారు ఆమెకు 1,000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపేశారు. మరి సినిమాలలాగా నిజ జీవితాల్లో కూడా మార్పులు ఉంటాయా? తప్పు చేశానేమోననే పశ్చాత్తాపం కూడా ఉండదండి. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి, అంతే తప్ప ఏం చేయలేదు. కాబట్టి మిత్రులారా, మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవటమే చాలా పొరపాటు. ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచాలి, అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి ప్రేమగా పెంచినటువంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగానే గాలికి వదిలేసి ఎటో వెళ్ళిపోతారు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస్ సరోవరం. ఇది నాటి కార్యక్రమం. ఈరోజు మనకి యోగ పరంపర అన్న అద్భుతమైన గ్రంథం, దీని ఒక రచయిత బ్రహ్మశ్రీ పత్రిక, దీని గురించి మనందరికీ ధ్యానం అందించిన సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ఉమారాణి గారికి, మరి ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించిన సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రేపు మరొక గెస్ట్తో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.